ఇవాళ రైతుల కళ్ళాల కోసం మహాత్మా గాంధీ నరేగా స్కీమ్లో ఏదైతే మనం డబ్బులు పెట్టుకొని కళ్ళాలు దాదాపు 151 కోట్ల రూపాయల కళ్ళాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకోవడం జరిగిందో ఆ డబ్బంతా కూడా మళ్ళీ తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అత్యంత దారుణం హేయం బాధాకరం వారు మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా రైతు మహాధర్ణ జరగబోతా ఉన్నది అన్ని అందరూ రైతన్నలతో కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ధర్నాలో పాల్గొని ఒక్కసారి భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మన హక్కులు సాధించుకోవాలంటే ఖచ్చితంగా ధర్నా అనేటటువంటిది పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కోరుతా ఉన్నాను అదే విధంగా మరి చుక్కలెన్నున్నా చందమామ ఒక్కడే అన్నట్టు ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా తెలంగాణలో కేసీఆర్ గారే మరి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి మళ్ళా రివైవ్ చేయాలి అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు వారెవ్వరు కూడా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీలు కాదనే విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు ఆర్ ఎనీ అదర్ పర్సన్ హూస్ ట్రయింగ్ టు ఫ్లోట్ ఎ పొలిటికల్ పార్టీ ఇన్ తెలంగాణ టైమ్ అండ్ అగైన్ సీన్ అండ్ షోన్ టు అవర్ పీపుల్ దట్ దే డు నాట్ మీన్ వెల్ ఫర్ ద తెలంగాణ స్టేట్ తెలంగాణ పీపుల్ హావ్ రిజెక్టెడ్ దెమ్ ఆల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ దెమ్ ఇన్ ఫ్యూచర్ రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు ప్రాంతీయ పార్టీ వాళ్ళ బీజేపీ ఓటింగ్ సార్ సాధ్యం కాదు కేసీఆర్ గారి నాయకత్వం